తెలుగు సాహిత్య సాంస్కృతిక చారిత్రక సామాజిక పరిశోధన వేదిక స్వాధ్యాయకు స్వాగతం. తెలుగు సాహిత్య నిర్మాతల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వారు ఎందరో, సాహిత్య సరస్వతిని పరిపుష్టం చేసిన మహాన్ భావులు ఇంకెందరు. మన భాష సుసంపన్నం కావడానికి, పరిపుష్టం కావడానికి వారి జీవితాన్నంతా ధారపోసినవారు. ఎన్నో తరాల తెలుగువారికి, సమాజానికి, సారస్వతానికి ప్రేరకులైన వారి గురించి, వారి సాహిత్యం గురించి తెలుసుకోవడం, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవడం మనందరి కర్తవ్యం. స్వాధ్యాయ అందుకు వేదికగా నిలుస్తున్నది. వివిధ రంగాల్లో కృషి చేసిన మహానుభావులను స్మరించేందుకు స్వాధ్యాయ కృషి చేస్తున్నది. మన మూలాలను మనం తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఈ ఆత్మగత అంతరంగాలు ఎంతో దోహదపడతాయని ఆశిస్తున్నాం. ఇందులో మీరు భాగస్వాములు కండి. పత్రికా సంపాదకుడుగా, సినిమా రచయితగా సుప్రసిద్ధులు తాపి ధర్మారావు గారు, వారి వాణిని ఇప్పుడు విందాం. నా చిన్నతనం గురించి అంతా అంటే, నేను ఇంట్లో ఎలాగుండేవాడిని, స్కూల్లో ఎలాగుండేవాడిని చెప్తాను అన్నమాట. ఇంట్లో మా అమ్మకు దైవభక్తి విశేషంగా ఉండేది. ఇంటిలో ఒక గది ప్రత్యేకంగా, ఆవిడ దేవుడి గది. ఆమెకు చదువు రాదు. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి చదువు అంటే మహాపాపం. అయినా అన్ని పండుగలు, అన్ని వ్రతాలు చేసేది మా అమ్మ. నేను సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదువుతూ ఉన్నప్పుడే, అంటే 6-7 సంవత్సరాల వాడిగా ఉన్నప్పుడే మా అమ్మ నన్ను తన వెంట తీసుకుని పోతూ ఉండేది. ఆమెతో లేవడం, స్నానం చేయడం, పూజ చేయడం, బయట తులసి కొట్టుకు సూర్యుడికి దండం పెట్టడం, ఈ పనులన్నీ అయిన తర్వాతనే భోజనము, బడి. ఆమెతో కోవిల్లోకి వెళ్ళేవాడిని, నోము తోరాలు కట్టుకునేవాడిని, ఉపవాసాలు చేసేవాడిని, జాగరాలు కూడా నేను కొంత భాగం పుచ్చుకునేవాడిని. మా అమ్మకు ఆ పుస్తకాలు సరఫరా చేసే ఆయన ఒక అక్షయ పాత్ర స్వామి. తిరుతూర్ను, తిరుమణి, పట్టుదోళ్ళు, తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీపాద రేణువు మాత్రమే కాక, ఈ స్వామి మెద్ద చూడలు అచ్చు వేసిన తెలుగు పుస్తకాలు కూడా తెచ్చి అమ్ముతూ ఉండేవాడు. ఏ పుస్తకం వెల 2-3 అణాలకు మించేది లేదు. మా వాడికి ఏదైనా మంచి ప్రార్థన చెప్పండి స్వామి అని మా అమ్మ అడిగినందుకు ఆ స్వామి, నమామి నారాయణ పాద పంకజం, వదామి నారాయణ నామ నిర్మలం అని నేర్పాడు.